College going girls ke itte perfect office lo kuda manaki edaina manchi events unte ilanti sarees wear chesthe center of attraction untam manamaithe enta beautiful ga undi chudandi enta merustundi so idi actually ga chemke unna feel e ledu mottam oka white. Hi guys, welcome back to my channel Style Priya Wonders. Meeku already title chustene ardhamayipoyi untadi kada, complete ga Meesho outfit under 1000 rupees. Nenu e video chesina gaani Meesho nunchi complete outfit under 1000 rupees chesthe daniki chaala manchi response vachindi. So నేను ఫర్దర్గా కూడా అవే వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్. సో మీకు ఆల్రెడీ టైటిల్లో చూపించాను కదా, మనకి కట్రినా కైఫ్ వియర్ చేసిన శారీ అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే కదా, బాలీవుడ్ సీక్వెన్స్ శారీ, దట్టు మనకి షేడెడ్ శారీ. నేను పింక్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది మనకి లైట్ పీచ్ అండ్ బేబీ పింక్ అండ్ డార్క్ మెజెంటా పింక్ కలర్లో అయితే ఈ షేడెడ్ శారీ అయితే వచ్చింది. సో నేను ఫస్ట్గా అయితే శారీ చూపిస్తున్నాను. చూడండి, లుక్ ఎట్ దిస్ కలర్. ఇది కంప్లీట్గా 3 కలర్స్లో వచ్చింది. ఇది అనేది మిడిల్ పార్ట్, మనకి ఇది బేబీ పింక్ లో వచ్చింది. సో ఇది డార్క్, మనకి వైన్ కలర్, డార్క్ వైన్ కలర్ అంటారు కదా, అలా మెజెంటా పింక్, వైన్ కలర్ అలాంటి దాంట్లో వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోండి, కంప్లీట్ గా చెంకి అయితే వచ్చింది. సో సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్. సో ఇది మనకు కుచ్చుకోదు, చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా ఉంది. అప్పట్లో చాలా ట్రెండింగ్ లో ఉండే కదా, నేను కూడా తీసుకున్నాను అప్పుడే, బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను వియర్ చేయలేదు. ఇప్పుడైతే నేను వీడియో కోసం వియర్ చేసి చూపిస్తున్నాను. ఇది వియర్ చేసాక ఎలా ఉందో దాని పిక్చర్స్ కూడా నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, సో తప్పకుండా చూడండి మీరు. సో ఈ శారీ నాకు అరౌండ్ 550 రూపీస్ అలా పడింది. మనకి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది, మీరు ఇట్లా ఉల్టా సైడ్ కూడా చూసుకోండి. సో శారీ మొత్తం ఇలానే ఇచ్చారు, మనకి ఇలా కంప్లీట్ గా పైపింగ్ అయితే ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ ఇలా బార్డర్ లాగా పైపింగ్ తోటి ఇలాగైతే ఇచ్చారు. సో ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా, ఇలా థ్రెడ్స్ తోటి వచ్చింది. సో ఫ్రంట్ సైడ్ సీక్వెన్స్ చెంకీ వర్క్ అయితే వచ్చింది. సో కంప్లీట్ గా శారీ మొత్తం ఇలాగా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. టోటల్ గా ఎక్కడ కూడా ప్లెయిన్ పార్ట్ లేదు. మీకు ఆల్రెడీ ఇక్కడ వియర్ చేసింది చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ చూసుకోండి. ఇది కంప్లీట్ గా ఓన్లీ కొంగు పార్ట్కే చెంకి కాదు, మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చింది. మీకు శారీ మొత్తం చూపిస్తున్నాను నేను ఇక్కడ, చూడండి. సో ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో జస్ట్ ఇంత ప్లెయిన్ పార్ట్ వచ్చింది చూడండి, 1 మీటర్ కూడా లేదు, జస్ట్ హాఫ్ మీటర్ ఉంది. జస్ట్ హాఫ్ మీటర్ మాత్రం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, అది కూడా షేడెడ్లో వచ్చింది. జస్ట్ హాఫ్ మీటర్ మాత్రమే ప్లెయిన్ వచ్చింది. కాలేజ్లో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్. ఆఫీస్లో కూడా మనకి ఏదైనా మంచి ఈవెంట్స్ ఉంటే ఇలాంటి శారీస్ వియర్ చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాం మనమైతే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత మెరుస్తుంది. సో ఇది యాక్చువల్గా చెంకే ఉన్న ఫీలే లేదు, మొత్తం ఒక వైట్ కలర్ చెంకి తోటైతే ఇచ్చారు. శారీ మొత్తం ఇంత ఆల్ ఓవర్ చెంకి వచ్చినా కానీ కొంచెం కూడా వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. కంప్లీట్ అవుట్ఫిట్ ఫ్రమ్ మీషో అండర్ 1000 రూపీస్. వీడియోస్ ఇంకా కావాలా అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఇంకా మోర్ అవుట్ఫిట్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో మీ అంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు తెలియాలి కదా, సో దట్స్ వై. సో ఇది 1 minute శారీలో కూడా అవైలబుల్ ఉంది, అదైతే ఒక 1200 అలా ఉంది. సో ఆల్రెడీ నా దగ్గర స్వింగ్ మిషన్ ఉంది కాబట్టి దీన్ని 1 minute శారీ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో అది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఈ వీక్లో. సో దట్స్ ఇట్. ఈ శారీ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను నేను. సో ఈ శారీ మీదకి సో నేను ఈ డార్క్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేశాను, అది కూడా జస్ట్ అరౌండ్ 250 రూపీస్లో పడింది. సో నేను కంప్లీట్గా ఆర్గాంజా తీసుకున్నాను, ఆసమ్ ఉండే ఆ బ్లౌజ్, ఇప్పుడు మీకు అది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్, వావ్ లుక్ ఎట్ దిస్ కలర్. అసలు చూడండి ఎంత షైనింగ్గా ఉంది, మంచి పార్టీ వైబ్స్ వస్తాయి ఈ బ్లౌజ్ వియర్ చేస్తే. ఎంతమందిలో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉండొచ్చు. సో ఆ శారీకి అయితే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్, అంటే చాలా పర్ఫెక్ట్. చూడండి హ్యాండ్స్ మొత్తం ఇలాగా బెలూన్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి సైజ్ వాళ్ళకైనా మనకి కంఫర్టబుల్గా సరిపోతుంది. దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి మనకి, స్మాల్ సైజెస్ టు XXL, XXL వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. 32, 34, 36. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి 32. సో కొంచెం లూజ్ అయినా కానీ నా దగ్గర స్వింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను స్టిచ్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేశాను. సో నేను కొంచెం ఎప్పుడైనా కొంచెం చబ్బీ అవ్వచ్చు అని బ్లౌజ్ అయితే నా సైజ్ కంటే ఒక సైజ్ అయితే ఎక్కువ తీసుకుంటాను. షేప్ ఇయర్స్ కూడా అంతే. ఇన్స్టాగ్రామ్లో కూడా అక్క షేప్ ఇయర్ మీరు ఏ సైజ్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. సో అది కూడా అంతే, మన సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆర్గాంజాలో కూడా ఇది టిష్యూ ఆర్గాంజా, అందుకే మనకి ఇంత షైనింగ్ ఉంది. నార్మల్గా ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్ షైనింగ్ ఉండవు, ఇది టిష్యూ ఆర్గాంజా కాబట్టి ఇంత షైనింగ్ ఉంది. దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా ఇది వియర్ చేసే వరకు ఇంత పర్ఫెక్ట్ ఉంటుంది బ్లౌజ్ అనేది నాకు తెలీదు, లేదంటే నేను ఎప్పుడో దీంట్లో 2-3 కలర్స్ ఆర్డర్ చేసుకునేదాన్ని. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్లౌజ్, నాకు చాలా బాగా నచ్చింది. దీని డిజైన్, దీని ఫ్యాబ్రిక్, దీని షైనింగ్, ఫిట్టింగ్ అంతా చాలా బాగా నచ్చింది. సో నేను డెఫినెట్గా దీంట్లో అన్ని కలర్ అయినా ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్. బ్లాక్ అనేది చాలా అవుట్ఫిట్స్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ అయితే తీసుకుంటాను. తీసుకున్నప్పుడు అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను డెఫినెట్గా. ప్రిన్సెస్ కట్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది, హెవీ డీప్ ఏం లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కాలేజ్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్, అంటే ఫ్రెషర్స్ పార్టీస్ కి, ఫేర్వెల్ పార్టీస్ కి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా ఫేర్వెల్స్, వీటికి అవుట్ఫిట్స్ చూడడం, సో వాటికైతే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా హెవీ డీప్ ఏం లేదు, అలానే కొంచెం పైకి కూడా ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంటుంది. సో షోల్డర్స్ అయితే కొంచెం జారుతున్నాయి, సో డోరీస్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది ఈ బ్లౌజ్ గురించి అయితే డీటెయిల్స్. ఇవి మనకి 10 నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలాగ గ్రిప్పర్ కూడా ఇచ్చారు, సో దట్ వియర్ చేసినప్పుడు ఇలాగ బుట్టలాగా వస్తాయి. ఇది వియర్ చేసిన వీడియోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అరౌండ్ 250 రూపీస్ అలా పడింది అనుకుంటా, అంతే. వీటి కోడ్స్ నేను కూడా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ లో పోస్ట్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వీటి లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. దట్స్ ఇట్, ఈ బ్లౌజ్ గురించి అయితే డీటెయిల్స్ ఇవి. ఈ శారీ మనకి 550 రూపీస్ పడింది, అండ్ ఇది 250 రూపీస్ పడింది. నేను 1000 రూపీస్ లోపలే అవుట్ఫిట్ చూపిస్తా అన్నాను కదా, సో ఇది 550 రూపీస్, ఇది 250 రూపీస్. సో కంప్లీట్ గా 800 రూపీస్ అయింది ఇక్కడికి. నెక్స్ట్ ఇంకో 200 రూపీస్ లో 200 లోపలే షేప్ ఇయర్ అయితే చూపిస్తాను. మనం ఎలాంటి శారీస్ వియర్ చేసినా గానీ మంచి కాటన్ షేప్ ఇయర్ కాకుండా ఇలాంటి లైక్రా ఫ్యాబ్రిక్ షేప్ ఇయర్ అయితే కంపల్సరీ వియర్ చేయాలి. అప్పట్లో అందరూ కాటన్ స్కర్ట్స్ యూజ్ చేసేవాళ్ళు కాబట్టి శారీ వేవ్ చేసినప్పుడు కొంచెం చబ్బిగా కనబడడం అలాగా ఉండేది. సో ఇప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడున్న యూత్ వాళ్ళకి ఇలా షేప్ ఇయర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. చూడండి ఎంత స్ట్రెచబుల్ గా ఉందో, అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. డార్క్ పింక్ కలర్ ఎంత స్ట్రెచబుల్ గా, ఎంత కంఫర్టబుల్ గా ఉంటదంటే, ఇది నాకు జస్ట్ అండర్ 200 రూపీస్ లోనే పడింది. నాకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు, సో నేను వీటి కోడ్స్ మాత్రం డెఫినెట్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. అలాగే ఇది వియర్ చేసినప్పుడు ఎలా ఉందో అది కూడా ఒక వీడియో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 షేప్ ఇయర్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీషో నుంచి తీసుకున్నాను, డిఫరెంట్ సేలర్స్ దగ్గర నుంచి. సో కొన్ని షేప్ ఇయర్స్ ఏంటంటే సైడ్ కి స్లిట్ వస్తాయి ఇలాగా, బట్ దీనికి అయితే స్లిట్ రాలేదు. కొన్ని స్కర్ట్ మోడల్లో ఉంటాయి, కొన్ని స్లిట్ వస్తాయి, రెండు కంఫర్టబుల్ గానే ఉంటాయి. ఇలా డోరీస్ అయితే వస్తాయి. సో ఇది వియర్ చేసినాక ఎలా ఉందో కూడా వాటి వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, సో డెఫినెట్ గా చూడండి. ఫైనల్ గా అయితే నా అవుట్ ఫిట్ అండర్ 1000 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్కర్ట్ జస్ట్ 200 రూపీస్, అండ్ ఈ బ్లౌజ్ 250 రూపీస్, అండ్ దిస్ శారీ జస్ట్ 550 రూపీస్ కాస్ట్. సో కంప్లీట్ గా 1000 రూపీస్ లో చేశాను నేను అవుట్ ఫిట్. సో నేను వీటి ప్రైజెస్, కోడ్స్ అన్ని నేను వీడియోలో పోస్ట్ చేస్తాను, వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ కంపల్సరీ మెన్షన్ చేస్తాను. సో మీకు మన వీడియోస్ నచ్చితే జస్ట్ అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కింద కామెంట్ చేయండి, సో దట్ ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉన్న వాళ్ళకైతే రీచ్ అవుతుంది. సో మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఈ కంప్లీట్ అవుట్ఫిట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.